బైడెన్ కేఏపాలే గెలిపించాడట కదా బైడెన్ ని అవునవును మార్నింగ్ ఒకటి వదిలాడు ఆయన కమలాన్ని కూడా ఆయనే గెలిపించాడు ఆయన అని చెప్పాడు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మీరు భలే గుర్తు చేశారు అంటే మీ దగ్గర మా కేఏపాల్ గారు నేను నర్సాపురం నుంచి ఎంపీ ఎన్నికయ్య కేఏపాల్ గారు కూడా కిలారి ఆనంద పాల్ కిలారి ఆనంద పాల్ గారు కిలారా కిలారా संबंध ले किलारी आनंद पाल गारु नर्सापूर रेल तुम ओटी वोटू मरी रेल तुम ओटू साधी किलारी आनंद पाल गारु सुमार याब आ मूड लपचा मरी मूड लप ओटक ईन अइडन गेलो कमला हारिस गेलो निजा चाल अभिनंद विषय मरी अमेरिका एलक्षन अतीजीया अमेरिका अद्यक्ष पाल मरी अमेरिका अद्यक्ष अंत मर निजे गर्वे बैडन गेल पाल ओडल निजाक नर्सापूर वास की मरी मा पार्टी अद्यक्ष अंदर की गर्व कारण पाल गोड़ नग से आय अनवसर ब्लैस अंतने ब्लैस गेल अट्ठा दट पाप पाल मन गटे अय्या पाल अंतर्जातीय आ प्रेसिडेंट चूस इकड़े कहीं पात रिकार्ड ब्रेक चेयर ई सारी मल्ल पोटी चेयर ఆ 2900 కూడా మీకు రావని చెప్పి మరి నేను చెప్తున్నాను కాబట్టి దయచేసి మీరు ఇంటర్నేషనల్ గా ఇప్పుడు ట్రంప్ ని కూడా మొదకిచ్చి వైట్ హౌస్ నుంచి బయటికి రప్పించడానికి కూడా ఆయన పిలుస్తున్నారు అంట పిలుస్తున్నారు కానీ నేను ఎల్లనడిగినా ఎల్లన అంటున్నాడు చచ్చ నేను ఎల్లన ఇదివరకు రమన్నారు ట్రంప్ వెళ్ళిపోతానంటే అప్పుడు అంతా తప్ప లేకపోతే నేను ఎల్లన అన్నాడు ఆయన ఏదైనా ఆయన లెక్క వేరు सर इन पाल वाबी पास्टर पास्टर मोना प्रीतम मुख्यमंत्री गार पादयात्र अभी उत्सव जो इला उत्सव की मतृक नरसे को मैते अंदर ईद वेल आये माट इव जी अंत वालीर्मो पनचे प्रभुत् पे वाल ईद वेल अला वो मत प्रचार वाली आज मटिच అది ఒకటే రాజ్యాంగ వ్యతిరేకం అనుకోండి సార్ ఇప్పుడు ఏంటి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అది కూడా ఇప్పుడు మా సనాతన స్వదేశీ సేనకి అనుబంధంగా కలిసి వర్క్ చేస్తున్నాం లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంతోష్ గారు ఇస్ ది చైర్మన్ వారు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మళ్ళీ తూచడానికి లేదు రైట్ టు ఇన్ఫర్మేషన్ లో ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటే పాస్టర్ అనేవాళ్ళు క్రిస్టియన్ సర్టిఫికెట్ ఉండాలి అయితేనే వారు పాస్టర్ అవుతారు వారు అందులో 65% సర్టిఫికెట్స్ హిందూ ఎస్సి అని ఉండండి ఓవర్ 60 అప్ టు 65% అయితే హిందూ ఎస్సి అని ఉంది ఆయన ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం ఈ కంప్లైంట్ ని కిందకు ఫార్వర్డ్ చేయడం జరిగింది అక్కడ ఇప్పుడు మసిపూస్ మారేడుగా చేయడానికి లేదు ఎందుకంటే 20 రోజుల క్రితం 15 రోజుల క్రితం డేట్లలోనే ఇన్ఫర్మేషన్ అంతా ఉంది మరి ఇప్పుడు వారందరికీ కూడా మరి ఈ వారి పిల్లలకి వారు పరవాలేదు వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇవ్వగలరో లేదో చూడాలి బట్ వారి పిల్లలకి ఈ రిజర్వేషన్స్ ఏమి రావు దానికి నాకు లేదో చెప్తారు గత ప్రభుత్వం వాళ్ళు చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు ఎస్ రాజ్యాంగం మార్చేస్తాం మీకు కులం మీరు మతం మారినప్పటికీ కూడా మీ కులం మీదే అని కానీ అది యాక్చువల్గా
అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది.